తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి ఎంతమంది ప్రసంగికులు చెప్పినా ఆ మాట చిన్నప్పటి నుండి మనం విన్నామండి. మన కొరకు ఎవరిని ఇచ్చేశారు? ప్రభువునిచ్చేశాడు. ఆ త్యాగం నా కొరకే జరిగిందని ఎప్పటి నుండి వింటలేదు చెప్పండి. 2000 సంవత్సరాల క్రితం ఈ మానవ ప్రపంచం ఎట్లా ఇన్ని వేల సంవత్సరాలు వినిపించి ఇన్ని పదుల సంవత్సరాలు మనకి వినిపించినా ఆ ప్రభు త్యాగం నీకు ఎక్కకపోతే ఏంటి నీ స్పందన? నీ ధైర్యం ఏంటి? నువ్వు సరిగ్గా కొలుసుకోకపోతే, ఆ సిలువుకు తగ్గట్టుగా నడుచుకోకపోతే, ఆయన త్యాగానికి తగ్గట్టుగా నీ నిర్ణయాలు మార్చుకోకపోతే, ఇంత వాక్యం, ఇంత భయభక్తులు కలిగిన ఇంత వాక్యం నీకు వినబడిన నీకు భయభక్తులు సిలువ నీకు కనబడకపోతే ఎవరిక నిన్ను నన్ను రక్షించేది? అప్పుడు అన్నాడు, నీ దగ్గర ఉన్నది కూడా తీసేసి, నీ దగ్గర ఉన్న జీవితాన్ని, ఆశను కూడా తుంచేసి, నీ జీవితంలో ఏమీ లేకుండా చేసేయడం కూడా దేవుడు రెడీ అవుతాడు. జ్ఞానం తీసేయడమే కాదు, ఆయుష్ కూడా తీసేస్తాడు. ఆయుష్ తీసేయడమే కాదు, జరగబోయే మేలులు కూడా ఆపేస్తాడు. మేలులు తీసేయడమే కాదు, ఆల్రెడీ నీ పొందిన మేలు కూడా వెనక్కి దేవుడు తీసేసుకుంటాడు. మీరేమింటున్నారో జాగ్రత్త. ఇంత వాక్యం ఉపమానం కోసం విని మీరు అడగకూడదు అన్నాడు. ఎవరిని? శిష్యులు. మీరు అడగండి, మీరు అడగకూడదు. ఇది ఆయన అడిగితే అడిగారు. మీరేమింటున్నారో జాగ్రత్త అన్నాడు. మీరేమింటున్నారో జాగ్రత్త శిష్య జనాకు. ఆ బయటి వారికి అర్థం కాక అడగలేదు, మీకు అర్థం కాకపోయిన అడిగారు. కానీ మీరు ఎప్పుడు ఈసారి వింటున్నప్పుడు జాగ్రత్త, మీరేమింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేం కొలుసారో మీకు అదే కొలవబడుతుంది, మీరేం చేశారో మీకు అదే చేయబడుతుంది. అంటే నువ్వు దేవుణ్ణి బాగా ప్రేమిస్తే దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తాడు. ఇంకా విచిత్రమేంటి చెప్పనా, మనం ప్రేమించకపోయినా ప్రేమించాడు, ఇంకా నువ్వు ప్రేమించకపోతే ఆ ప్రేమించిన దేవుడే నిన్ను నన్ను ద్వేషించడం స్టార్ట్ చేశాడు. ఇక అదే మనకు చివరి బైబిల్లో ఒక మాట ఉందండి, ఆ మాట చాలా బాధేస్తుంది. ఆ మాట నేను చాలా చదువుకుంటున్నాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21వచనం. ఎందుకనగా యేసు ప్రభు అందు దేవుని నీతి మనం అగునట్లు, పాప మెరగని ఆయనను మన కోసము పాపముగా చేసను. పాప మెరగని ఆయన మన కొరకు ఏమయ్యాడట? పాప అయ్యాడట. ఎవరండి పాప? నిజం చెప్పండి, పాపులు ఎవరండి? మనం పాపలు. దొంగలు ఎవరండి? మనం దొంగలం. ఎవరండి వ్యభిచారం పనులు చేసింది? మనం. ఎవరు తప్పుడు చూపులు చూసేది? మనమే. ఎవరండి వక్రమైన అబద్ధాలు చేసింది? మనమే. ఈ నేరాలన్నీ ఆయన మీదేసుకుని మనల్ని నీతి ముద్దలు చేసి ఎవరు పాపాత్ముడు అయ్యాడట? ఆయన పాపం. ఇది కూడా మనకి మార్పు తీసుకురాకపోతే, ఇంత త్యాగం కలవరిగిరి కూడా మనం మార్చకపోతే, ఇక దేవుడు సహించడం ఆయన వల్ల. ఏం విన్నారు? ఏం మారారు? ఎన్నిసార్లు మీరు సిలువను గుర్చి వినలేదు? ఎంతకాలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గుర్చి వినలేదు? ఎంతమంది మీకు వాక్యాలు చెప్పలేదు? ఎన్ని రోజులు సభలు పెట్టి మీకు చెప్పాలి? మారలేదో ప్రమాదం మీకు కొంచెం ఉంది. ఒకవేళ మారారో ఈరోజు రేపో మీరు వెళ్ళి మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి. ఇంత ప్రేమ యేసయ్య మనకు చూపిస్తే ఇక మనం త్యాగం మనం మర్చిపోతే, స్పందన కరువు అయిపోతే ఇక మన జీవితాలు చాలా ప్రమాదంలో ఉన్నాయి. మీరేం విన్నారో జాగ్రత్తగా చూసుకున్నారో విన్నారో, రేపటి నుంచి మీ బతుకుల్లో చూసుకోవాల్సింది మీరు.